పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ జగనన్న విద్యా దీవెన సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాపరంగా చేస్తున్న కార్యక్రమాలలో ముఖ్యంగా జగనన్న విద్యా దీవెన ద్వారా పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, భోజన వసతి సౌకర్యం కొరకు ఈ 3 సంవత్సరాలలో 1000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కార్ప్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ తల్లుల అకౌంట్ లోకి వేయడం మనం మే 5వ తేదీన జరిగిందండి. మే 5వ తేదీన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం అనేది స్టేట్ లెవెల్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనకి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ఆయా గౌరవ శాసనసభల సభ్యుల అధ్యక్షతన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం గురించి మనందరికీ సవివరంగా వివరించడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే చదువుకి ఇంపార్టెంట్. మరి మనందరికీ తెలుసు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ గారు మరి పేద విద్యార్థులు మరి డబ్బు లేని కారణంగా ఉన్నతమైన చదువుకి దూరం కాకుండా ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు నిజపరంగా అంటే ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకంతో పాటు ముఖ్యంగా విద్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే అందులో ముఖ్యంగా జగన్ అమ్మఒడి కానీ, జగన్ విద్యాదీవని కానీ, జగన్ వసంతివని కానీ, అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించి 4 గేట్ కార్యక్రమాలు కానీ, అలాగే జగన్ రోడ్డు కానీ ఎలాంటి కార్యక్రమాలు విద్యపరంగా ఎన్నో చేస్తున్న సంగతి మీ అందరూ కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి జగనన్న విద్యా దీవెన ద్వారా మరి ఎవరైతే ప్యాదికి చేరుతున్నారో అందరూ కూడా మరి ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, అలాగే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి క్రమం తప్పకుండా మరి వారు క్రీడకి సంబంధించి మరి తల్లి ఖాతాలో వేస్తున్న ప్రభుత్వం ఉందంటే అది జగనన్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే జగనన్న వసతిన మరి చూస్తే ఒకసారి అది కూడా సేమ్, అలాగే మరి ఉన్నతులు చదివే పేద విద్యార్థులు కూడా మరి ముఖ్యంగా భోజన వసతి సౌకర్యాల కోసం మరి ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారందరికి కూడా మరి సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా 2 వాయిదాల్లో మరి ఐటీఐ వారికి 10,000 అలాగే 40 వారికి 15,000 డిగ్రీ ఇంజనీరింగ్